హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. యాంకర్ కమ్ యాక్ట్రెస్ గా టాప్ ఫామ్ లో ఉన్న హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ నటిగాను ఐటమ్ బ్యూటీగాను మెప్పించేస్తున్న ఈ భామ అభిప్రాయాలు వెల్లడించడంలో కూడా మహా స్పీడ్. ఈ టాపిక్ పై అయినా ఈమె ఒక విషయం చెప్పాలని భావిస్తే ఆపడం ఎవరి తరం కాదు. ఇవాళ సడన్ గా ఈమెకి ఒక వ్యవహారంపై ముందుకొచ్చింది. అందుకే వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి చకచక ట్వీట్ పెట్టేసింది. అంతా బాగానే ఉంది, కానీ అమ్మని తిట్టడం కూడా ఓకేనా? కరెక్టా? ఇది ప్రయోగమే, కానీ ఇలా చేసేయచ్చని ఎలా అనుకుంటున్నారు? వేల లక్షల మంది ఫాలోయింగ్ లభించడం ఎంతో అదృష్టం కదా, కానీ ఇది పెద్ద బాధ్యత కదా. దీనిని నేను ఇష్యూ చేయాలని అనుకోవడం లేదు, కానీ సైలెంట్గా ఉండడం నా వల్ల కాలేదు. ఇది చాలా చీప్గా ఉంది అంటూ కస్సుమంది అనసూయ. ఇక్కడి వరకు చదువుతానే, ఇదంతా అర్జున్ రెడ్డి విషయంలో విజయ్ దేవరకొండ బిహేవియర్ని బేస్ చేసుకుందని అర్థం అవుతున్నా. ఆ మాట మాత్రం ముందుగా అనసూయ చెప్పలేదు. నీ జీవితంలో ఉన్న మహిళ గురించి మరొకరు ఇలాగే మాట్లాడితే అప్పుడు ఏం చేస్తావు డ్యూడ్? వారి లేడీస్ని తిడతావా? అప్పుడు తేడా ఏంటి? ఎందుకు ఏంటి లాంటివి కాదు. టాలెంటెడ్ టీమ్ తమ స్కిల్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి, నైతికంగా ఉండాలి. ఫస్ట్ లుక్ చూసి అందరిలాగే నాకు కూడా మైండ్ బ్లాక్ అయింది, కానీ పబ్లిక్ మీటింగ్స్లో టీమ్ మాట్లాడిన పద్ధతి సరికాదు, ఇలాంటి మాటలు వినే ధైర్యం నాకు లేదు అంటూ టీమ్ అర్జున్ రెడ్డి అని చివర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి గట్టిగానే తిట్టేసింది అనసూయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.